Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. గౌరవ లేని ముఖ్యమంత్రి పత్రికారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు అండి. చెప్ప సార్, నా పేరు హేమ, మా పాప పేరు హాసిని. పాపకి తలసేమియా అండి. ఇక చాలా రోజులు బట్టి పాపం తనతో నేను ఇదే ఉంటున్నాను. యాక్చువల్గా మీరు తనకి శాంక్షన్ ఇచ్చి తను నాకు కూడా వస్తుందని ఎంతో హ్యాపీగా ఫీల్ అయిందండి. దాన్ని నేను మాటల్లో చెప్పలేను. యాక్చువల్గా మీరు నా కుమార్తెకి ఒక వెలుగుని చూపించి మా జీవితాల్లో ఒక వెలుగుని చూపించారు సార్. మీరు మీరు నీ ఉచిత వైద్యమే కాదు, నేనున్నాను మీకు అనే భరోసా మీరు నాకు కల్పించి మా జీవితాల్లో ఒక వెలుగుని చూపించి మీరు యొక్క ఆశా జ్యోతి సార్. మీరు యాక్చువల్గా నేను అది నిజంగా ఇందాక నుంచి చెప్పాలి, ఎలా అయినా మీ నాకు మీ నుంచి మాట్లాడాలనేసని చాలా కుతూహలం పడుతూ ఉన్నాను. కానీ అవకాశం వస్తుందో రాదో అని కూడా అనుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చి అందుకు చాలా థ్యాంక్స్ సార్. నాకు చిన్న ఇది సార్, ఒక చిన్న ఇది. ఇప్పుడు తలసేమియా పేషెంట్లకి బ్లడ్ ఫిల్టర్స్ సార్, ఫిల్టర్స్ ఎక్కువగా అవైలబుల్ లేవు సార్. యాక్చువల్గా దానికి ఫిల్టర్ పెడితే వాళ్ళు ఏమో బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ అవుతుంది, కానీ ఫీవర్ ఎక్కువగా రాకుండా ఆపగలుగుతున్నాను సార్. యాక్చువల్ ఫిల్టర్స్ పెడితే, పెట్టకపోతే హెవీ ఫీవర్ వచ్చేస్తుంది సార్. దాని నుంచి బ్లడ్ కూడా దాని నుంచి తగ్గిపోతుంది. మళ్ళీ ఆ పాపకు ఆల్రెడీ నేను నెలలో 2 సార్లు ఎక్కిస్తాను సార్, 15 డేస్కి. ఇప్పుడు ప్రెసెంట్ నేనేమో దాన్ని డెస్పరాక్షన్ ట్యాబ్లెట్స్ సార్, అది ఒకటి విరివిగా దొరకటం లేదు సార్ నాకు. ఏమైతే అవి అంటే ఐరన్ ఓవర్లోడ్ తగ్గించడానికి సార్, అది ఆ ట్యాబ్లెట్స్ వేసేది. ఇప్పుడు అవి కూడా కొద్దిగా అవైలబుల్గా ఉండేటట్టు చేస్తారని ఆశిస్తూ మా జగన్కి 100 కోట్ల ప్రణామాలు నేను సమర్పించుకుంటూ నాకు ఇచ్చిన ఈ అవకాశానికి చాలా చాలా థ్యాంక్స్ సార్. మా జవహర్న, కొంచెం ఇవన్నీ తలసీమియా, ఈ హిమోఫీలియా ఇట్లాంటి అన్ని కొంచెం పేషెంట్లకు ఎట్లాగో మన దగ్గర డేటా బ్యాంక్ ఉంది. సో డేటా బ్యాంక్ ఉంది కాబట్టి వీళ్ళకి ఏం రిక్వైర్మెంట్ ఉందో ఆ రిక్వైర్మెంట్ అనేది కూడా పీరియాడికల్గా వీళ్ళకు హోమ్ డెలివరీ చేసే అవకాశం కూడా ఒకసారి ఎక్స్ప్లోర్ చేయండి ఒకసారి. లేకపోతే సమ్ కైండ్ ఆఫ్ అ సిస్టమ్ తీసుకుంటాండి, సో దట్ యూనో వీ హ్యావ్ అ డేటా బ్యాంక్ వీ షుడ్ జస్ట్ ఫెసిలిటేట్. చూడు భాస్కర్, మీరు కూడా ఒకసారి ఇన్వాల్వ్ అవ్వండి. హలో హలో. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రజల సంక్షేమ పథకాల కోసం కృషి చేస్తున్న భాగంలో మన పాలన మీ సూచన కార్యక్రమంగా ఇక్కడ హాజరైనటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే అధికారులు వారందరికీ కూడా మా ఏజెన్సీ రంపచోడవరం డివిజన్ నుంచి వచ్చానండి. నేను రంపచోడవరం డివిజను రాజవమ్మింగ్కి ICDS ప్రాజెక్ట్ నుంచి మా రాజవమ్మింగ్ మండలం సార్. మాది మా డిపార్ట్మెంట్ అందరి తరపున కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను సార్. నేను అడ్డదేగల మండలం రాజవమ్మింగ్ ICDS ప్రాజెక్ట్ కోనల అంగన్వాడీ వర్కర్గా 15 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను సార్. అదే మా ఏజెన్సీ మండలంలో బాగా శిశు మరణాలు, గర్భిణీ బాలింత మరణాలు కూడా ఎనీమియా లోపపోషణ వల్ల జరుగుతున్నాయి, ఎక్కువగా జరిగాయి సార్ గతంలోని. మీరు వచ్చి కొత్త పథకాలు ప్రవేశపెట్టారు సార్. ఆ పథకాలు మా ఆల్రెడీ మా బెనిఫిట్ చెప్పింది సార్. వైఎస్ఆర్ సంపూర్ణ పోషక పథకంలో తీసుకోవడం వల్ల ఆ కిట్టు మా గర్భిణీ పూర్తిగా తినడం వల్ల సంపూర్ణమైన బిడ్డకి జన్మనిస్తుందండి. ఈ పథకం గర్భం దాల్చిన దగ్గర నుంచి తల్లి 9 నెలలు, అలాగే 9 నెలల నుంచి జన్మనిచ్చి 1 సంవత్సరం నిండిన తర్వాత, అలాగే
సంవత్సరం నుంచి రెండు సంవత్సరాలు కూడా చాలా క్లిష్టమైన రోజులండి బిడ్డ సరి ఎదుగుదల అదే రెండు సంవత్సరాల్లో ఉప్పు ఉంటుందండి మీరు కిట్ ఇవ్వడం వల్ల ఆ పిల్లలకి చాలా మంచి జరుగుతుందండి గర్భిణీ బాల్యంతలకు మరణాలు కూడా తగ్గుతున్నాయండి హెచ్బి శాతం కూడా చాలా బాగా పెరుగుతుందండి అదే ఈ కరోనా లాక్డౌన్ కాలంలో ఏ పరిపాలన కూడా చేయలేనంత మంచి ఉపకారం అండి నిజంగా ఏంటంటేండి ఈ కరోనా సమయములోని ఇంట్లో మా ఏజెన్సీలో బాగాని పనిలోకి వెళ్తేనే కానీ పూట గడవని పరిస్థితి అండి అలాంటి టైంలో అంగన్వాడీ సెంటర్లకే ఫుడ్ పంపడంలో మాకు నాలుగు దఫాలుగా చాలా బాగా పంపించారండి అదే కాకుండా మా ఏజెన్సీలో మా నాయకులు వైఎస్ఆర్ పార్టీ నాయకులు అనంత విజయ ఉదయ భాస్కర్ బాబు గారు అలాగే మా ఎమ్మెల్యే గారు కూడా ఆ టైంలో మా గ్రామ ప్రజలందరికీ కూడా కూరగాయలు ఏంటండి నిత్యావసర వస్తువులు ఇవ్వడం జగన్మోహన్ రెడ్డి గారు అంగన్వాడీ సెంటర్లకి స్టాక్ ఇవ్వడం మేము ఇళ్ళకిట్టికి డోర్ డెలివరీ మహిళా కార్యదర్శుల ద్వారా వాలంటీర్ల ద్వారా మేము పంపించడం జరిగిందండి కానీ అంతలాగా ఏ సీఎం గారు కూడా ఇంతవరకు మాకు ఆలోచించలేదండి సార్ అలాగే అండి నేను ఇంకా ఒక చిన్న విషయం అండి స్కూల్ మాకు చాలా రెంట్ బిల్డింగ్లు ఉన్నాయి సార్ మీరు స్కూల్స్కి హాస్పిటల్కి ఎలాగో నాడు నేడు కార్యక్రమంగా బిల్డింగులు కట్టి వసతులు ఏర్పాటు చేస్తున్నారో అలాగే మా అంగన్వాడీ సెంటర్లో కూడా ఒక బిల్డింగ్ కట్టండి మాకు వసతులు కల్పిస్తే చాలండి మా ఏజెన్సీలోని ఇల్లు అసలు అద్దెకి ఇవ్వట్లేదు చింట పిల్లలు కదండి ఇలా కన్నాలు అవి పెట్టేస్తూ ఉంటారో పాడు చేసేస్తుంటారనేసి ఎవరు కూడా అద్దెలకు ఇవ్వట్లేదు సార్ నా మట్టికి నేనే 4-5 ఇయర్స్ అండి సార్ నేను రెంటెడ్లోనే ఉంటున్నాను సార్ కానీ గత ప్రభుత్వం మా ఆయన గారు వైఎస్ఆర్ పార్టీ అని కావాలని నాకు బిల్డింగ్ అరేంజ్ చేయలేదండి కానీ నాకు అక్టోబర్ 1వ తారీఖున ఐఏఎస్ ఆఫీసర్గా నిశాంత్ కుమార్ గారు నా సెంటర్ విజిట్కి వచ్చారండి వచ్చి చూసి నా క్లిష్ట పరిస్థితి చూసి అమ్మాయి ఇంతలాగా ఈ ఇరుకులో నువ్వు ఎలాగుంటున్నావో అనేసి గ్రామస్తుల్ని ఈ అమ్మాయికి వెంటనే సెంటర్ కావాలి ఇంతలాగా మా పిల్లలు కూడా సారగారు వచ్చి నన్ను చాలా రిసీవ్ చేసుకుని చెప్పడం వల్ల నిజంగా నిశాంత్ కుమార్ గారికి మా అమ్మను చూసి వెంటనే సైటు అక్కడ ఉన్న ఫలంగా మాజీ సర్పంచ్ అరవేలు దొంగబాబు గారిని తీసుకుని వెళ్ళండి సైట్ చూపించమన్నారండి అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు టైంలో మా ఆయన గారు సర్పంచ్ అండి తీసుకుని వెళ్ళి సైట్ చూపితే వెంటనే ఇమీడియట్లో కట్టించేమని కొలతలు ఇచ్చేసారు సార్ ఇప్పుడు నాది పైకి స్లాబ్ వరకు పెరిగింది సార్ నాకంటూ సెంటర్ 10,50,000 శాంక్షన్ చేశారు సార్ నా తోటి వర్కర్స్లో కూడా ఎంతో బాధపడుతున్నారండి వాళ్ళకి కూడా ఎంతో కాదండి మాకు సరిపడే ఒక స్టాక్ రూము బాత్రూము పిల్లలకి సరిపడా వసతులు అరేంజ్ చేస్తారండి నా అన్నగారిలా మీకు నేను తెలియపరుచుకుంటున్నానండి సార్ నేను వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పరిపాలన అండి నేను ఒక అంగన్వాడీ కార్యకర్తగా నేను మాట్లాడతా లేదండి మా నాన్నగారికి అప్పుడు ఇంకా మన పథకం మొదలవ్వలేదండి కానీ సీఎం మా ఎవరండి మా ఎల్లవారు నియోజకవర్గ బాబు గారు ఉన్నారు కదండి మా అడరేగల మండలం మా ఆయన గారు సర్పంచ్ అయినందుకు రాజశేఖర రెడ్డి గారితో స్వయంగా మాట్లాడి సీఎం రిలీవింగ్ ఫండ్ కింద మా నాన్నగారికి 2 టైమ్స్ హార్ట్ ఆపరేషన్ చేయించారండి అలాగే మా అక్కగారు అబ్బాయికి అండి ఊపిరితిత్తుల క్యాన్సర్ ఆపరేషన్ అండ్ అప్పుడు కూడా డైరెక్ట్గా 90,000 అండి అప్పుడు ఆ టైంలోని అది కూడా కాకినాడ అపోలో హాస్పిటల్లో వైద్యం జరిగిందండి ఇప్పుడు ఆ అబ్బాయికి అండి 3 ఆడపిల్లలండి 12 సంవత్సరాలు అయ్యింది సార్ ఆ అబ్బాయికి మళ్ళీ మొన్న రియల్గా మళ్ళీ వ్యాధి స్టార్ట్ అయ్యిందండి సార్ అయితే ఆ అబ్బాయి పరిస్థితి అసలు ఏం బాగాలేదండి కానీ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఎటువంటి పరిపాలన జరిగిన అంతకంతా మించి చాలా బాగా చేస్తున్నారండి ఇలాంటి సీఎంగా మీరు 10 కాలాల పాటు చల్లగా రావాలండి ఎవరు వచ్చినా వారు స్వార్థం చూసుకుంటున్నారండి మీలాంటి వారు వస్తే ప్రజల కష్టాలు తీరతాయని ఈ ఏజెన్సీ మా ఏజెన్సీలో చాలామంది ఆపరేషన్లు చేసుకున్నారండి మాకు రెక్కడితేనే కంటే ఒక్కడిన పరిస్థితి అండి అలాంటి వాళ్ళకి హార్ట్ ఆపరేషన్లు ఫ్రీగా చేశారండి కానీ మా అలాంటి చెయ్యాలి అంటే మీలాంటి నాయకులు తప్పకుండా రావాలండి ఈ ఆంధ్ర రాష్ట్రం అంతటి తరపున
మహిళల తరపున నేను అందరి పేదవాడి తరపున నేను కోరుకుంటున్నాను మీరే మీరే పది కాల సీఎం గా రావాలని నేను కోరుకుంటున్నానండి.